ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే ప్రజా శ్రేయస్సు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం కూడా హర్షించదగ్గదిగా ఉంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి అవసరం లేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే రైతులు పడుతున్న ఇబ్బందులు అలాగే భూ యజమానులు పడుతున్న ఇబ్బందులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వచ్చిన నేపథ్యంలో తాజాగా క్యాబినెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకుని దానికి ఆమోదం లభించేలా కూడా నిర్ణయం తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు గారు దీనికి సంబంధించిన ఒక ప్రకటన అయితే విడుదల చేశారు ఇప్పటికే భూ సమస్యల పరిష్కారానికి సంబంధించి చాలా చర్యలు తీసుకుంటున్నారు రైతులకు అలాగే వ్యవసాయ భూ యజమానులకు సంబంధించి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో భూ సమస్యల పరిష్కారానికి మొబైల్ కోర్టులు ఏర్పాటు చేసి ఆలోచన చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం అలాగే రిజిస్ట్రేషన్లు కూడా ఈ భూ రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ భూ రిజిస్ట్రేషన్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటున్న కష్టాలు చూసి జగన్మోహన్ రెడ్డి గారు మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు ఇక్కడి నుంచి భూ రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయాల్లోనే జరిగే అవకాశం ఉందంట అతి త్వరలోనే ఈ విషయాన్ని కూడా సాక్షాత్తు మంత్రి కన్నబాబు వెల్లడించారు నిజంగా గ్రామ వార్డు సచివాలయాల్లో గనక భూ రిజిస్ట్రేషన్లు అనేవి జరిగితే కనుక నిజంగా అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదనే చెప్పాలి ఎందుకంటే మొత్తం ఆన్లైన్ చేసేయడం భూ రికార్డులు ఒక ఎత్తే అయితే ఇంకా దగ్గరలో ఏ గ్రామ పరిధిలో ఏ వార్డు పరిధిలో అక్కడే రిజిస్ట్రేషన్ నిర్వహించడం రిజిస్ట్రేషన్ నిర్వహించడం అంటే దీనికి వైఎస్ఆర్ జగన్ అన్న శాశ్వత భూమి హక్కు భూమి రక్షణ పేరిట ఇప్పటికే ఒక సర్వే కూడా చేపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా రిజిస్ట్రేషన్ల విషయంలో కూడా ఇక్కడ నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లోనే భూ రిజిస్ట్రేషన్లు అంటే ఒక రకంగా చూసుకుంటే ఏ గ్రామానికి చెందిన రైతు లేదంటే భూ యజమాని ఆ గ్రామంలోనే తన వ్యవసాయ భూమికి సంబంధించి తన భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ సంబంధించి ఏ పనైనా సరే చాలా సులభంగా పూర్తి చేసుకోవచ్చు గతంలో అయితే ఏదో రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎక్కడుంది అక్కడికి వెళ్ళడం ఆ మండల పరిధిలోనో లేదంటే ఒక్కొక్కసారి చాలా ఇప్పుడు ప్రకాశం జిల్లా ఉందంటే ఒంగోలు వెళ్తారు ఎక్కడెక్కడి నుంచో ఒంగోలు రావాల్సి ఉంటుంది లేదంటే అద్దంకి వెళ్లాల్సి ఉంటుంది కొన్ని కొన్ని నియోజకవర్గాలు అంటే మారుమూల పల్లెటూరు ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యం ఈ రిజిస్ట్రేషన్స్ నేపథ్యం కానీ ఇక నుంచి అటువంటి ఇబ్బందులు ఉండవు ఎవరికి వాళ్ళు ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాలకి చాలామంది అలవాటు పడ్డారు పింఛన్ తీసుకునే విషయంగానే ఉండి ఇతర ఇతర ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి ఏ సహకారం కావాలన్నా ఖచ్చితంగా దగ్గరలో ఉన్న వార్డు సచివాలయం లేదంటే గ్రామ సచివాలయానికి వెళ్తున్నారు సో ఇక నుంచి భూ రిస్టేషన్లు కూడా అక్కడే జరిగే అవకాశం ఉంది ఆ దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందనే ప్రకటన రావడం నిజంగా హర్షించదగ్గ విషయమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి